ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై ఏ నెలలో అయినా పెన్షన్ తీసుకోకపోతే కనుక ఆ తర్వాత నెలలు రెండు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది మొత్తం మూడు నెలల వరకు పెన్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఆ దిశగా ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే విధానం అమలు చేయడం జరిగింది నవంబర్ లో వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోలేని 45,000 మంది ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్దారులకు మేలు జరగబోతుందంటూ కూడా తెలుస్తోంది ఏపీలో మొత్తం పెన్షన్దారులు 64.14 లక్షల మంది వీళ్ళకి ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఇకపై ఏ నెలలైనా పెన్షన్ తీసుకోకపోతే కనుక ఆ తర్వాత నెలలు రెండు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది మొత్తం 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే ఛాన్స్ కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు ఆదేశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రభుత్వం యంత్రాంగం సిద్ధమవుతోంది గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇదే విధానం అమలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు నవంబర్లో వివిధ కారణాలతో ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే కనుక వాళ్ళు అక్టోబర్లో పెన్షన్ తీసుకునే అంటే దాంతో కలిపి నవంబర్తో కలిపి తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ నవంబర్లో వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోలేదు 45,000 మంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్దారులకు మేలు జరుగుతున్నట్టు కూడా ఇక్కడ చర్చ జరుగుతోంది ఏపీలో మొత్తం పెన్షన్దారులు 64.14 లక్షల మంది అప్డేట్స్ అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఇప్పుడు అక్టోబర్కి సంబంధించి అంటే గత సెప్టెంబర్లో కావచ్చు లేకపోతే అంతకు ముందు కావచ్చు వాళ్ళ సంగతి ఏంటి అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది రైట్ దానికన్నా ముందు ఇప్పుడు దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు ఎప్పటి నుంచి అమలులోకి తీసుకురాబోతున్నారు దీన్ని ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన ప్రకటించారు మన వైజాగ్ లోనే ప్రకటించారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తిగా అధికారులకు అయితే ఆదేశాలు త్వరలోనే రాబోతూ ఉన్నాయి వాస్తవంగా గత ప్రభుత్వం పెన్షన్ ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత నెల పెన్షన్ అనేది ఆగిపోవడం ఇలాంటి సమస్యలు వచ్చాయి ఈ నేపథ్యంలో చాలా మంది వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఇబ్బందికి ఎందుకంటే ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల పెన్షన్ తీసుకోలేకపోయినా లేకపోతే వేరే ఊళ్ళకు వెళ్ళినా కొంత పెన్షన్ తీసుకోకపోతే తర్వాత నెల పెన్షన్ ఆగిపోవడం ఇలాంటి జరిగాయి ఈ నేపథ్యంలో అలాంటి సమస్యలు లేకోకుండా వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలల పెన్షన్ కలిపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగానే పూర్తిగా రెండు నెలలు తీసుకోపోతే ఆ తర్వాత మూడు నెలలు కలిపి పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు ఇప్పటికైతే ఆదేశాలు ఇంకా ముఖ్యమంత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి రాష్ట్ర జిల్లా అధికారులకి అందరికీ కూడా త్వరలోనే ఆదేశాలు రాబోతున్నాయి బహుశా జనవరి నుంచి పూర్తి స్థాయిలో ఇది అమలయ్యే అవకాశం కనబడుతుంది చాలా మందికి దీని ద్వారా లబ్ధి కలిగించే అవకాశం ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది చూస్తూ ఉంటాము సొంత ఊళ్ళో వేరే వలసలు వెళ్ళడం కానీ లేకపోతే వేరే ప్రాంతాలు వెళ్ళిన సందర్భంగా ఫస్ట్ తారీఖున అందుబాటులో లేకపోతే కనుక ఆ రోజు పెన్షన్ తీసుకోకపోతే ఇక పెన్షన్ రాదు రెండోది ఆ పెన్షన్ ఒక రోజు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే గతంలో ఆ పెన్షన్ రద్దు చేసిన సందర్భాలు కూడా కొన్ని జరిగాయి ఈ నేపథ్యంలో అలాంటి ఎక్కడ ఉండకూడదు ప్రతి లబ్ధిదారుడికి ప్రతి అర్హత ఉన్న ప్రతి వృద్ధాప్య పెన్షన్ సంబంధించినటువంటి విషయంలో అందరికీ అందాలనేది ముఖ్యమంత్రి నిర్ణయం కాబట్టి దానికి అనుగుణంగా ఆదేశాలు అయితే వచ్చాయి పూర్తి స్థాయిలో జిల్లా అధికారులకి త్వరలోనే ఆదేశాలు వెళ్ళబోతుంది దానికి అనుగుణంగా డిసెంబర్ జనవరి నుండి పూర్తి స్థాయిలో ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరగబోతుంది దీని ద్వారా చాలా మందికి అయితే లబ్ధి జరగబోతుంది ఓవరాల్ గా వృద్ధాప్య పెన్షన్ విషయంలో కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది ఏప్రిల్ మే జూన్ మూడు నెలల పెన్షన్ అధికారంలోకి వస్తే మూడు నెలల పెన్షన్ కల్పిస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు దానికి అనుగుణంగా 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు తర్వాత ప్రతి నెల కూడా టెన్షన్ 1వ తారీఖున పెన్షన్లు అయితే వృద్ధాప్య పెన్షన్లు అయితే అందజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంకొక హామీ కూడా ఎన్నికల్లో ఇచ్చారు ఎవరైతే పెన్షన్ పొందలేని వాళ్ళు ఉంటారో అనివార్య కారణం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి పెన్షన్ ఇస్తాము రెండు మూడు నెలలు కలిపి ఇస్తామని చెప్పిన మాటని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పాలి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నిర్ణయం పట్ల అటు వృద్ధులు పెన్షన్ పొందుతున్నట్టు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే అక్టోబర్ కి సంబంధించి మాట్లాడుకున్నాం ఎందుకంటే దాదాపు అక్టోబర్ మొదటి వారంలోనే దాదాపుగా క్లియర్ అయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సో ఈ నేపథ్యంలో నవంబర్లో రాని వాళ్ళు కావచ్చు లేకపోతే అక్టోబర్లో రాని వాళ్ళు కావచ్చు ఫర్ సపోజ్ ప్రభుత్వం అమలు చేసిన తర్వాత ఈ పథకం అమలు చేసిన తర్వాత నవంబర్ అక్టోబర్ నవంబర్లో తీసుకోలేని వాళ్ళు డిసెంబర్లో తీసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే ఒక నెల వరకు మాత్రమే ఛాన్స్ ఉందా ఇటువంటి డిస్కషన్ జరుగుతోంది లేదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలు పొందని వాళ్ళు రేపు డిసెంబర్ 1న పెన్షన్ ఇస్తారు కాబట్టి
అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు కలిపి ఒకేసారి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. దానికి అనుగుణంగా ఎంత మంది ఉన్నది అంటే ఈ రెండు నెలల్లో ఎంత మంది పెన్షన్ పొందారు అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ పెన్షన్ పొందని వారి డేటాని సేకరిస్తారు. సేకరించి దానికి అనుగుణంగా డిసెంబర్ మొదటి వారంలోనే డిసెంబర్ ఫస్ట్ న డిసెంబర్ పెన్షన్ తో కలిపి ఆ రెండు నెలలు బ్యాలెన్స్ ఉన్నటువంటి రెండు నెలలు కలిపి మొత్తం మూడు నెలలు కలిపి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటికే అధికారులకి ఆదేశాలు వెళ్ళాయి కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు దీని మీద సచివాలయాల ద్వారా డేటా సేకరించి ఎంతమంది ఉన్నారు అక్టోబర్ లో నవంబర్ లో పెన్షన్ పొందని వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏ కారణం వల్ల పెన్షన్ పొందలేదు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత దానికి అనుగుణంగా డిసెంబర్ ఒకటి నుంచే దాదాపుగా ఇది అయితే ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. దీని ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టే చాలా మందికి లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే వలసలు వెళ్ళిన వాళ్ళు లేకపోతే వేరే ప్రాంతాలకి నివాసం ఉంటున్న వారు ఆ రోజు పెన్షన్ పొందలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇది భారీ ఊరటగానే చూడాలి సచిన్. అంటే దీనికి ఏమన్నా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉందా రాజేష్? అటువంటిది ఏమైనా చర్చ జరుగుతోందా? డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది ఏముంటుంది ఎందుకంటే ఆల్రెడీ లబ్ధిదారుడిగా ఉంటారు కాబట్టి ఉన్న వాళ్ళకి ఎవరైతే అనివార్య కారణం వల్ల అంటే ఇంతకుముందు మాట్లాడే ఏదైనా కారణాల వల్ల ఫస్ట్ తారీఖు పెన్షన్ పొందలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లబ్ధిదారులు అయి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు పెన్షన్ సంబంధించినటువంటి విసులుబాటు రెండు నెలల పెన్షన్ ఒకేసారి మూడు నెలలు తీసుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు లబ్ధిదారులుగా వాళ్ళ సమాచారం పూర్తిగా సచివాలయాల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఇంకా కొత్త పెన్షన్ దారులకు సంబంధించిన విషయంలో కొత్త పెన్షన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి నుండి కొత్త పెన్షన్ ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. జనభూమికి సంబంధించినటువంటి 2.0 ప్రారంభమైన తర్వాత అక్కడ కొత్త పెన్షన్ అంశానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమం నిర్ణయం తీసుకోబోతున్నారు సచిన్. రైట్ రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది, బంపర్ ఆఫర్ ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఇకపై ఏ నెలలో అయినా పెన్షన్ తీసుకోకపోతే కనుక ఆ తర్వాత నెలలో అంటే రెండు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. మొత్తం మూడు నెలల వరకు పెన్షన్ తీసుకునే ఛాన్స్ కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల అధికారులకు ఆ దిశగా కసరత్తు చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇదే విధానాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నవంబర్లో వివిధ కారణాలతో పింఛన్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు అక్టోబర్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్టోబర్ నవంబర్లో కూడా తీసుకోకపోతే డిసెంబర్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి నవంబర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కేవలం నవంబర్ నెలలోని వివిధ కారణాలతో 45,000 మంది పెన్షన్ తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్దారులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఏపీలో మొత్తం పెన్షన్దారులు 64.14 లక్షల మంది.